రవిచంద్రరావు ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలని, తండ్రి వారసత్వాన్ని కాపాడాలని కలలు కంటున్నాడు. రాజకీయాల్లోకి రావాలని తప్పిస్తూ 18 ఏళ్ల వయసు నుండే యూత్ లీడర్ గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం దోర్నకల్ నియోజకవర్గం టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రవిచంద్ర తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని తాపత్రయపడుతున్నాడు. రెడ్డి నాయక్ గారు గత 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి నేను అతనితో ఉంటున్నాను. అతను మరి ప్రజలతో మాట్లాడటం, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవటం, ప్రజల యొక్క నిత్యం అతను వాళ్ళతో ఉండటం, అభివృద్ధిలో ఏ పరంగా అభివృద్ధి చేయాలో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని రెడ్డి నాయక్ గారు ముందు పోతున్నారు. ఇవన్నీ నేను క్షుణ్ణంగా రెడ్డి నాయక్ గారితో ఉండి మరి స్టడీ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మనసును చూసే నాకు రాజకీయాల్లో ఇంకా ప్రజాసేవ చేయాలనే పట్టుదల బాగా పెరిగింది. మరి రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానము నాకు ఒక అవకాశం ఇస్తే నేను దానికి తప్పకుండా పోటీ చేసి ప్రజాసేవ చేయడానికి ముందుంటాను. మా ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ వాళ్లకు అందరికీ మరి మంచి పాలన ఇచ్చి మంచి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం తోడ్పాటుగా ఉంటానని. యువజన నాయకులు, విద్యార్థులు కూడా ఇలాంటి యువతరానికి అవకాశం కల్పిస్తేనే రాజకీయాల్లో మార్పు కనిపిస్తుందంటూ రవిచంద్రకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని పర్యటనలు చేస్తూ కూడా ప్రతి ఒక్కరికి ఆపదలు ఉన్న వారిని ఆదుకుంటూ ఆర్థిక సహాయ శాఖలు అందిస్తూ ఈరోజు ప్రజల మన్ననలు పొందుతూ ఇవాళ విద్యార్థి నాయకులకు, యువతకు కూడా ధైర్యాన్ని ఇస్తూ ఇవాళ డోర్నకల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్తను కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ ఇవాళ ప్రతి ఒక్క అభివృద్ధి పనుల్లో కూడా ఇవాళ ఒక భాగస్వామ్యుడై ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మెప్పు పొందుతున్న వ్యక్తి డిఎస్ రవిచంద్ర గారు. ప్రతి ఒక్క యువత విద్యార్థి నాయకుల కార్యకర్తలు వెన్నంటే ఉండి కూడా అతన్ని గెలిపించుకునే బాధ్యత కూడా మా అందరిపై ఉందని మేము తెలియజేస్తున్నాం. వారసత్వ రాజకీయాలపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఒక కుటుంబం నుంచి ఇద్దరు బరిలో నిలవడాన్ని అధిష్టానం ఎలా చూస్తుంది అన్నది ఆసక్తి రేపుతోంది. ఒకవేళ తండ్రికి కాదని ఇద్దరిట్లో ఎవరికైనా ఇచ్చినా మిగతా నేతలు వీరితో కలిసి కదులుతారా అన్న అనుమానాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ టికెట్ అంశం పార్టీ పెద్దలకు తలనొప్పిగానే మారే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ టికెట్ల కోసం ఆశావాహులు తమ వేటను ముమ్మరం చేశారు. సీట్ల కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. పార్టీ టికెట్ ను ఎలాగైనా దక్కించుకోవాలని చేయని ప్రయత్నాలు లేవు. రాష్ట్రంలో 2 మున్సిపాలిటీలు కలిగిన జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో అధికార పార్టీలోనే వర్గపోరు రసవత్తరంగా సాగుతున్న